హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని బాగు చేయగలవారు ఎవరూ లేరు. భయంకరమైనది హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మన పవిత్రతను, శారీరక జీవితాన్ని, ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని దేవుడు అనుగ్రహించిన దేవుడు ఒక మాటను పరిశుద్ధాత్మ తెలియజేశారు. ఏమిటది? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అది ఇది దేవుని ఆలయము. దీనిని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయని. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ అస్. దేవుని యొక్క ఆలయముతో మనము జాగ్రత్తగా ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూస్తే ప్రతి ఒక్కసారి శాంతముగానే మనకు కనబడ్డారు. అవునా? బైబిల్ గ్రంథములో మనము 4 సువార్తల్లో చూస్తే ప్రతి సమయమందును యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి దయా కనికరము, జన సమూహము చూడగానే, వారిని చూడగానే యేసునాథుడు కనికరపడ్డారు. కానీ ఒక్క స్థలానికి వచ్చేసరికి మనం వేరే రూపాన్ని చూస్తాం. ఏమిటి? మందిరములో, దేవుని యొక్క మందిరములో జరిగే కార్యము, దేవునికి విరుద్ధమైన వాటిని చూచి ప్రభు తట్టుకోలేదు. ఇది నా తండ్రి మందిరము, దేవుని ఆలయం అని తెలియదా మీకని చెప్పి ప్రభువారి యొక్క కోపాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని మందిరమైన మన శరీరము, మన పనులు జరిగించి మనం ఏమి చేయాలో అనే సమస్తమైన తలంపును పుట్టించే మన మనస్సు తలంపులు, వాటి విషయములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ ఐడల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. మన మనస్సు, మన తలంపులు, మన మైండ్ అనేది మనము దేవుని పని చేత, దేవుని యొక్క వాక్యము చేత మనం నింపుకొనకపోతే అది అపవాది యొక్క వర్క్షాప్ లాగా, వాడు ఉపయోగించుకునే దానిలాగా మన మనస్సులు మారిపోతాయి. కాబట్టి నైజ పాపమును మనము ఎలాగు జయించాలి? కొంతమంది ప్రార్థనకు మోకరించగానే అప్పటి వరకు లేని భయంకరమైన తలంపులు, ఆలోచనలు మోకరించగానే కనబడతాయి. అవునా? తలంపులు మోకరించగానే, ప్రార్థనలోనికి వెళదాము అనగానే ఎక్కడ లేని పాపపు తలంపులు మనసులో కలుగుతాయి. ఎంతగా వాటిని పోగొట్టుకోవాలనుకున్నా కానీ పాపపు తలంపులు, ఎంతగా దేవుని వాక్యము వినాలనుకున్నా కానీ పాపపు తలంపులు హృదయమందు కలుగుతాయి. కానీ వాటిని మనం ఈ రోజున జయించాలి. అందుకే ఒక మాట, సమాధానకర్తయగు దేవుడు అపవాదిని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదుగొట్టుకించును. రోమాపత్రికలో 16:20 వ్రాయబడిన మాట మనందరి పట్ల ప్రతి దినము నెరవేర్చబడాలి. సమాధానకర్త అయిన దేవుడు అపవాది యొక్క శిరస్సు, వాడి అపవాది యొక్క శిరస్సు అని వ్రాయబడి ఉందా లేదా అపవాది అని రాయబడి ఉందా చెప్పండి? అపవాది యొక్క శిరస్స, అపవాద అపవాది యొక్క శిరస్సు మాత్రమే కాదు, వాడి నిరాకారపు శరీరం అంతా మన పాదముల క్రింద చితుకు త్రొక్కు వేయబడటము. కాబట్టి సమస్తాన్ని జయించి శరీరాన్ని మనము జయించకపోతే దానివల్ల ప్రయోజనం ఏది లేదు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అని పేరు పొందిన ఆయన ఒక మాట చనిపోతూ తెలియజేశారు, నేను ప్రపంచాన్ని గెలిచాను, సమస్తాన్ని గెలిచాను, కానీ నా శరీరము పైన నేను జయము పొందలేకపోయాను, నా శరీరము వల్ల నేను ఓడిపోయాను అనబడే మాట ఆయన తెలియజేశారు. కాబట్టి ఈ రోజున మనము ఎంతో జాగ్రత్త గల వారమై, పౌలు గారు అన్న ఒక మాట, నా శరీరమును నా స్వాధీనపరుచుకొని, నేను చెప్పినట్లుగా నా శరీరము చేయాలి కానీ శరీరము చెప్పినట్లుగా నేను చేయడము కాదు అని అన్నారు. కాబట్టి మనము ఎంతో జాగ్రత్త కలిగి